అవకాశం ఉంటుంది. మగవాళ్ళు కూడా దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సామాజిక సలహా ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఉద్యమానికి ఊతం ఇచ్చి ఇలాంటి మద్య మహమ్మారిని తరిమి కొట్టవలసిన ఉద్యమంలో భాగంగా వాళ్ళు కూడా ప్రయత్నించాల్సిన అవసరం ఉందండి. ఒక్క మహిళలే, ఎందుకంటే బాధితులమో మహిళలమే. ఎందుకంటే భర్త తాగొచ్చి మహిళలు తాగడం అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది. భర్త తన సంపాదన కూడా తీసుకెళ్లి తాగేసి వచ్చి తననే కొడుతూ తన పిల్లల్ని హింసిస్తూ ఉంటే ఉద్యమం కూడా మహిళలే చేయాలనుకోవడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఏ కొంచెం సమాజ క్షేమాన్ని ఆశించే వాళ్ళైనా, క్షేమం కోరే వాళ్ళైనా, పాలకులైనా ప్రజలైనా కూడా ప్రజల్లో స్పందన రావాలండి, ప్రజల్లో తిరుగుబాటు రావాలి. కొన్ని విలేజెస్లో మనం మోడల్గా చూస్తూ ఉంటున్నాం, వాళ్ళు తరిమి తరిమి కొడుతున్నారు మధ్యాహ్నం ఒక ఊరు నుంచి. అలాంటి చైతన్యం మహిళల్లోనూ రావాలి, దానికి సపోర్ట్గా పురుషులు కూడా రావాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే దీనికి సొల్యూషన్ వెతకాల్సి వస్తుంది. కాకపోతే ఎలక్షన్స్లో కూడా నాయకుల్ని ఆ రోజున మనం ఓటు వేసేస్తాం, పార్టీలనే కాదు అక్కడ నిలబడిన వ్యక్తిని చూసి కూడా ఓటు వేయాలి. ఎందుకంటే వాళ్ళ గతాన్ని చూడాలి, భవిష్యత్తుకు పునాది గతమే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా, మనం చాలామంది మేధావులు బూతులకు వచ్చి ఓటు వేయరు కానీ ఇలాంటి విషయాల మీద ముందుండి మాట్లాడతారు. కానీ తన ధర్మాన్ని తను నిర్వహిస్తూ, వేరుకి చిగురాకు కనిపించదు, చిగురాకి వేరు కనిపించదు, కానీ వేరు తన ధర్మం తను నిర్వహిస్తూ ఉంది. అప్పుడు ఏమవుతుంది, తన ధర్మం తను నిర్వహిస్తూ ఉంటే చిగురాకు మారాకు వేస్తుంది. అలాగే ప్రతి పౌరుడు, విజ్ఞానవంతుడు, డెమోక్రసీ మీద గౌరవం ఉన్న వ్యక్తులు, ప్రజాస్వామ్యం వాళ్ళ ప్రమాదపటి అంచుల్లో ఉంది, అలాంటి వాళ్ళు బూత్కు వచ్చి ఆ వేరులాగా తన ధర్మాన్ని తను నిర్వహిస్తూ పోతూ ఉంటే ఆ చిగురాకు మారాకు వేసినట్లుగా ప్రజాస్వామ్యం పరిడిల్లుతుంది, ప్రజల సంక్షేమం కూడా అభివృద్ధి చెందుతుందని మాత్రం నా ఆశ అండి. కాబట్టి రాబోయే ఎన్నికల్లో అయినా ప్రతి ఒక్కళ్ళు, ఒక్కళ్ళు పది మందిని, పది మంది వంద మందిని స్ఫూర్తిగా తీసుకుని బూత్కొచ్చి ఓటు వేస్తే, మంచి నాయకులను గనక రాజకీయాల్లోకి పాలకులుగా ఎన్నుకుంటే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందండి. లేదంటే ఇలాగే కోట్లు కోట్లు ఖర్చు పెడుతూ ఇలాగే వెళుతూ ఉంటే మాత్రం ఇది ఎప్పటికీ తరగదు. మనం మీరేం చెప్తారు దీనికి? రెండు మూడు సొల్యూషన్స్ ఉన్నాయి. ఒకటి, గ్రామ పంచాయతీ కనుక తీర్మానం చేసి మాకు ఈ ఊర్లో లైసెన్స్ ఉన్న షాప్ వద్దు, లేదా పర్మిట్ రూమ్ వద్దు, లేదా అనాథరైజ్డ్గా నడిచే బెల్ట్ షాప్లు వద్దు అని రిజల్యూషన్ ఒకటి పాస్ చేసినట్టయితే పూర్తిగా అక్కడి నుంచి తొలగించాలి. ఇంకోటి, ప్రధాన రహదారుల గుండా కూడా ఇవాళ వైన్ షాప్స్ ఉన్నాయి, దానివల్ల ఎక్కువ పెద్ద మొత్తంలో యాక్సిడెంట్స్ కానీ లేకపోతే సామాజిక నేరాలు కానీ జరుగుతున్నాయి, వాటిని తొలగించే విధంగా కూడా చర్యలు చేపట్టాలి. ముందు అనాథరైజ్డ్గా నడిచే 2 లక్షల బెల్ట్ షాపుల్ని తొలగించినట్టయితే చాలా మటుకు మంచిపోతుంది. అయితే ఈ ఆక్షన్ అన్నది కాకుండా అటు ఈ పర్మిట్ రూమ్లు అనేది కాకుండా ప్రభుత్వమే అవుట్లెట్స్ని నిర్వహించాలి. వాళ్ళ రేషన్ షాపులు ఇవన్నీ ఎలా నిర్వహిస్తున్నారు, ఈ మద్యం షాపుల్ని కూడా ఒక నిర్ణీత టైమింగ్స్ పెట్టుకొని, నిర్ణీత వేళలు పెట్టుకొని ఆ మద్యం షాపుని కూడా ప్రభుత్వమే నిర్వహించాలి అన్ని చోట్ల కూడా. రైట్. దీంతో పాటు డీఅడిక్షన్ సెంటర్స్ లేవు ఇవాళ. ఎక్కడైనా కూడా కొంచెం ఎవరైనా తాగిన తర్వాత నేను మార్చుకుందాం నా లైఫ్ స్టైల్ని అనుకున్న వాళ్ళకి దానికి ఉచితంగా ఇచ్చే డీఅడిక్షన్ సెంటర్స్ లేవు. ఇది అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాల్లో కూడా ఈ డీఅడిక్షన్ సెంటర్స్ని ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం ఈ మద్యం వల్ల అనేక రకాల అనారోగ్యాలు గురవుతున్నాయని చెప్పేసి వాళ్ళ చాలా పెద్ద సెలబ్రిటీస్ అన్ని రకాల క్యాంపెయినింగ్ చేస్తున్నారు ప్రతి విషయానికి కూడా. అట్లా కాకుండా ఈ వాళ్ళు కూడా సామాజిక దృక్పథంతో ముందుకు వచ్చి ఇంత మంచి విషయాన్ని అందరికీ ప్రజల్లో అవగాహన కలిగించేటట్టు కూడా తెలియజెప్పాలి. రైట్. ప్రభుత్వం దీన్ని పూర్తిగా తన బాధ్యత కింద తీసుకోవాలి. రైట్. థ్యాంక్ యూ గీతామూర్తి గారు, విజయలక్ష్మి గారు. బెల్ట్ షాపులు ఎత్తివేస్తామని చెప్పిన ప్రభుత్వం పర్మిట్ షాపులకు అనుమతి ఇవ్వటం ఎంతవరకు సమంజసం? వీటి వలన దిగువ మధ్యతరగతి ప్రజల కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ఈ విధానంపై ప్రభుత్వం మరోసారి పునరాలోచించుకొని సమీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఇవాళ వేదిక. నమస్తే.